శ్రీ భగవాన్ బాబా ఆశీసుల నందు కొత్త చెరువు మండలం నందు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం నిన్న పుట్టపర్తి భగవాన్ బాబా సన్నిధి నందు నూట ముప్పై ఆరు మంది మున్సిపల్ కార్మికులకు సంక్రాంతి కానుకగా నూతన వస్త్రాలు దలవాయి ఫ్యామిలీ తరఫు ఇద్దర ఇదితో దళాయి వెంకటనారాయణ సిమెంట్ పోలన్న వీళ్ళిద్దరి సహకారంతో బట్టలు పంపిణీ చేయడం జరిగింది బట్టలు పంపిణీ చేయడానికి ముఖ్య కారణము శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షుడైన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారైన చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు పుట్టపర్తి నియోజకవర్గం ఆరు మండలాలు పుట్టపర్తి మున్సిపాలిటీ అన్ని పంచాయతీలలోన పరిశుద్ధ కార్మికులకు వాళ్ళ దగ్గరికి మీరు పోయి వాళ్ళ కష్టనిష్టాలు మీరు తెలుసుకొని వాళ్ళకు మీ మీ వంతు సహాయంగా రేపు పొద్దున్నే మీరు జనాలు లేకపోవాలి కాబట్టి మీ ఇద్దరిలో ఎవరికొరికి ఖచ్చితంగా బీపారం ఇస్తున్నాం కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రతి ఇంటిని తట్టుపు తట్టల్లా దాంట్లో భాగంగా ఫస్ట్ మొదట మీరు మున్సిపల్ కార్మికులందరినీ కలిసి వాళ్ళతో అమేకమై వాళ్ళ కష్టనిష్టాల గురించి తెలుసుకొని వాళ్ళందరికీ మీ చేదోడు బాధోడుగా సహాయం చేసి సంక్రాంతి కానుకగా వారికి అందరికి ఇచ్చిన తర్వాత మళ్ళీ ప్రతి గ్రామము ప్రతి ఇల్లు డోర్ డోరు తట్టి ప్రతి ఒక్కరిని పలకరించి మీ అందరి అందరి కష్టనిష్టాలను తెలుసుకోవాల్సిందాక పార్టీ అధ్యక్షుల ఆదేశాల మేరకు నిన్న పుట్టపర్తి ఈరోజు కొత్త చెరువు తర్వాత పుక్కపట్న మండలం ఈ ఈ మూడు మండలాలు అయిపోయిన తర్వాత అదేవిధంగా అమ్ముడుగూరు అముడుగూరు ఓడిసి నల్లమాడ మండలాలు కూడా హెడ్ క్వార్టర్లు అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రతి పంచాయతీ ప్రతి గ్రామం ప్రతి ఊరు డోర్ టు డోర్ తిరిగి అందరు సుఖ కష్ట సుఖాలను తెలుసుకొని మా వంతు సహాయంగా వాళ్ళకి ఏదో విధంగా సహాయపడుతూ రేపు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో వడ్డెర జాతి బిడ్డలు దలవాయి వెంకటారని కానీ సిమెంట్ పోలను కానీ ఎవరో అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు కాబట్టి ఈ శుభ సందర్భంగా మేము మాకు తోచిన దగ్గరికి సహాయం చేయాలని నిర్ణయించుకొని పార్టీ ఆదేశాల ప్రకారము మేము నడుచుకుంటున్నాం ఇదే విధంగా బడుగు బలహీన వర్గాలు ఆశా జ్యోతి చంద్రబాబు నాయుడు గారు రోజుకు డెబ్బై ఆరు సంవత్సరాలు అయితే అది స్వతంత్రం వచ్చి ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ కానీ వడ్డర జాతి దాదాపు బీసీ కులాలలో మూ రెండు మూడవ వంతులో ఉన్నాము నూట ముప్పై ఆరు బీసీ కులాలుంటే ఇంతవరకు బీబీసీలను గుర్తించి ఒడ్డెర కమ్యూనిటీని గుర్తించి ఎక్కడ కూడా ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎమ్మెల్సీ కానీ రాజ్యసభ సభ్యుడు కానీ ఇచ్చి మమ్మల్ని రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేయనందుకు చాలా బాధపడుతున్నాం చాలా చింతిస్తున్నాం ఎందుకు బాధపడి చింతిస్తున్నామంటే వడ్డెర కులం అనేది దాదాపు తెలుగుదేశం పార్టీ ముట్టి నలభై సంవత్సరాలు పైబడింది నలభై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి ఒటిర కులము ఓటు బ్యాంకు కానీ ఉపయోగపడింది తప్ప ఇంతవరకు ఈ పుట్టబడి నియోజకవర్గంలో యాభై రెండు వేలు మూడు యాభై ఐదు వేలు ఓట్లు జీలకు ఓటర్సే ఉన్నాం జనాభా కాకుండా రెండు లక్షల ఇరవై వేల చిల్లర ఓటర్లలో నాలుగో నాలుగో వంతు భాగం ఉన్న మా ఒటిర కులానికి దా రెండు వేల నాలుగు నుండి ఈరోజు వరకు నల్లమాడు అసెంబ్లీ నుండి పుట్టపర్తి అసెంబ్లీ ఏర్పడిన దాకా ప్రతిరోజు ప్రతి ఎలక్షన్కు మేము టికెట్ డిమాండ్ చేస్తూనే ఉన్నాం ఇస్తామని చెప్పి మొండి చేతులు చూపించడం జరిగింది ఇంతవరకు ఈ తూరి ఖచ్చితంగా ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఇద్దరు ఆదేశించి వాళ్ళు మాకు మాటిచ్చి వాళ్ళ ఆదేశాల ప్రకారము పుట్టపర్తి నియోజకవర్గం తిరుగుతున్నాం ముఖ్యంగా ఒకటి గమనించాలి పుట్టపర్తి నియోజకవర్గంలో ఉన్న అన్ని కులాలు అన్ని మతాలు వారు మా ఒడ్డిన కులము ఈ రాష్ట్రంలో అయినా ఈ ఉమ్మడి జిల్లా అనంతపురం జిల్లాలో అయినా అనంతపురం జిల్లాలో రెండు లక్షల ఎనభై ఆరు వేల ఓటర్లు ఓటర్లు ఉన్నాము ఒక హిందుపురు పార్లమెంటు లక్ష ఎనభై వేల ఓట్లు ఉన్నాము ఏ రోజు కూడా ఏ పదవి కానీ ఏ జెడ్పీటీసీ కానీ ఏ ఎంపీపీ కానీ లేదా ఏ పదవిని ఆశించకుండా నలభై సంవత్సరాలుగా మేము ఎంతో నమ్మకంతో బీసీ పార్టీ అనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీకి ఓటేసిన దానికి ఈ రోజుకు చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని గుర్తించి మమ్మల్ని జనాలు ఇవ్వమని చెప్పి ఆదేశించడం జరిగింది ప్రతి కులస్థుడు కూడా ప్రతి ఒక్కరికి చెప్తున్న పేరు పేరున అగ్రవర్ణాలైనా ఎస్సీలైనా ఎస్టీలైనా మైనార్టీలైనా బీసీలైనా అందరికీ మేము ఉపయోగపడినాము ప్రతి ఒక్కరికి మేము ఓట్లేసాము మేము ఏ రోజు కూడా తారతమ్యం చూలేదు ఈరోజు కూడా ప్రతి కులము ప్రతి కుటుంబము ప్రతి ఇల్లు ప్రతి ఓటరు మా ఎంటుంటారని ఆశిస్తూ ఈరోజు ఇంత మహోన్నతమైన కార్యక్రమం చేసి ఇక్కడ పరిశుద్ధ కార్మికులకు కొత్త చెరువు కార్మికులకు వస్త్ర నూతన వస్త్రాలు పంపిణీ చేసినందుకు నా జన్మ ధైన్య ధన్యమైందని నేను భావిస్తున్నాను అదేవిధంగా జరగబోయే రెండు వేల నాలుగో ఇరవై నాలుగు కురుక్షేత్రమునందు ఓడ్డల బిడ్డ అసెంబ్లీకి పోటీ చేస్తున్నాడు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళైన అగ్రవర్ణాల వారైన పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా డెబ్బై ఆరు సంవత్సరాలుగా అనేక పార్టీలకు ప్రతి పార్టీకి మేము ఓటేసి ఎన్నెండ ఉండి బోధి ఏజెంట్ల దాన్నింటి కౌంటింగ్ ఏజెంట్ల దాన్నింటి రిగ్గింగ్ చేసే తాన్నింటి మటర్ల కేసుల తాన్నింటి ప్రతి కేసులైనా ప్రతి విషయంలోన మా ఉండరి బిడ్డలు ఈ రాష్ట్రంలో అధోగత పాలై పార్టీలు నమ్మి పార్టీల దగ్గర ఉన్న నాయకులను ఆ లీడర్లను నమ్మి ఇన్ని రోజులు అథోగతి పాలు మేము కాబట్టి ఖచ్చితంగా మాకు అన్ని కులాలు సహకరిస్తాయని అందరూ మా ఉంటారని రెండు వేల ఇరవై నాలుగులో ఒటర బిడ్డను అసెంబ్లీకి పంపిస్తున్నారని మనుష వాచ కర్మ నమ్ముతూ ఈ అవకాశం ఇచ్చిన పత్రికా విలేకరులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ చాలా తీసుకుంటున్నాను